నమస్తే, నా పేరు కిరణ్ మై, ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ జిల్లాలో కరోనా ఎమర్జెన్సీ, 21 ప్రైవేట్ హాస్పిటళ్లకు ఆధీనంలోకి తీసుకున్న జిల్లా యంత్రాంగం. నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయాలని మంత్రి ముత్తంశెట్టి ఆదేశాలు. లాక్డౌన్ మరింత కట్టుదిట్టం, అనుమతి లేకుండా తిరిగే వాహనాలపై కేసులు నమోదు, వారం రోజుల పాటు మరింత పటిష్టంగా అమలు చేస్తామంటున్న పోలీసులు. కరోనా పట్ల అలసత్వం వహిస్తే పెను ఉప్పు తప్పదు, పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు హెచ్చరిక. వలస కూలీలు, అనాథుల కోసం నగరంలో 5 షెల్టర్లు, మరో 6 షెల్టర్లు ఏర్పాటు చేసేందుకు జీవీఎంసీ రంగం సిద్ధం. విశాఖ జిల్లాలో 21 ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. వాటిల్లో ఉండే వెంటిలేటర్లు, పడకలు, సిబ్బంది, అంబులెన్స్లు ప్రభుత్వ పర్యవేక్షణలోనే పనిచేస్తాయని ప్రైవేట్ యాజమాన్యాలకు సర్కారు ఆదేశాలిచ్చింది. దీంతో ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న అంబులెన్స్లన్నీ కలెక్టరేట్కు చేరుకున్నాయి. జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ వినయ్ చంద్ర వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసి కరోనా వైరస్పై చర్చించారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ పంపించాలని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. సర్క్యూట్ హౌస్లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. విశాఖ జిల్లాలో కోవిడ్-19 పేషెంట్లకు, అనుమానితులకు అవసరమైన ఆసుపత్రులు, రవాణా, క్వారంటైన్, ఆహారం, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, సిపి ఆర్కే మీనా, జీవీఎంసీ కమిషనర్ సృజన తదితర శాఖల అధికారులను ఆదేశించారు. అంబులెన్స్లు అందుబాటులో లేకపోతే మ్యాక్స్ క్యాబ్లను అందుకు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న అంబులెన్స్ అన్నీ కలెక్టరేట్కు చేరుకున్నాయి. ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇదిలా ఉంటే కరోనా బాధితులను అత్యవసర సమయంలో ఆక్సిజన్ను అందించేందుకు వీలుగా పోర్టబుల్ మల్టీఫీడ్ ఆక్సిజన్ యూనిట్లను విశాఖ నేవల్ డాక్యార్డ్ రూపొందించింది. 30 నిమిషాల్లో దీన్ని ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే విధంగా రూపొందించారు. 120 మంది రోగులకు ఆక్సిజన్ సౌకర్యం అందించే విధంగా ఈ పోర్టబుల్ ఆక్సిజన్ యూనిట్లను నేవల్ డాక్యార్డ్ సిద్ధం చేసింది. జిల్లాలో కరోనా విజృంభించే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. విదేశాల నుంచి, ఢిల్లీ నుంచి వచ్చిన వారిని ఇప్పటికే క్వారంటైన్లో పెట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన 711 మంది రాష్ట్రంలోనే తిరుగుతున్నారని, వారిని గుర్తించి వారి వల్ల లోకల్ ట్రాన్స్మిషన్ జరగకుండా చూడాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువ కావడంతో లాక్డౌన్ మరింత కట్టుదిట్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రానికి వచ్చిన వారు 711 మంది ఉన్నారు. వీరిని గుర్తించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే 17 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వాటిలో 14 కేసులు ఈ ఢిల్లీ నుంచి వచ్చిన వారే ఉండటం ఆందోళనకరంగా మారింది. దీంతో లాక్డౌన్ను మరింత కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో ఒక్కరోజే 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో లాక్డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఇరుకు సందుల్లో కూడా వాహనాలు నియంత్రిస్తున్నారు. మోటార్ సైకిళ్లపై తిరిగే వారిని కూడా అడ్డుకుంటూ వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు. అనుమతి లేకుండా తిరుగుతున్న కొంతమందిపై కేసులు కూడా నమోదు చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న 3 టౌన్ పోలీసులు కార్పొరేట్ కార్యాలయం వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అనుమతి లేని వాహనాలను సీజ్ చేశారు. ఒక్క మంగళవారం రోజునే 50 వాహనాలు సీజ్ చేశారు. కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రోడ్లపై అనుమతి లేకుండా ఎవరూ తిరగకూడదని, ఇంట్లోనే ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నగరాన్ని ఇప్పటికే దిగ్బంధనం చేశారు. ముఖ్య కూడళ్లను, తనిఖీలను ముమ్మరం చేశారు. అంతర్ జిల్లాలతో పాటు అంతర్ నగరాల్లో కూడా చొరబాటుదారులను అడ్డుకుంటూ వారిని షెల్టర్లకు తరగిస్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితం కావాలని, అనుమతి లేకుండా తిరిగితే కఠిన చర్యలు తప్పవని 3 టౌన్ సిఐ రామారావు హెచ్చరించారు. విన్నపం ఏంటంటే, మనకు 11 వరకు ఇచ్చారు. మరి ఎమర్జెన్సీ ఎసెన్షియల్ అయితే రావాలి తప్పగా, అనవసరంగా రోడ్ల మీద తిరగకూడదు. లాక్డౌన్ కాబట్టి ఎవరు కాలే కోఆపరేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది మనం ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు వచ్చేటప్పుడు వెహికల్ చెకింగ్ అనేది మేము చేస్తున్నాము.
అసెన్షియల్ అయితే వెరిఫై చేస్తాం, లేదనుకుంటే వాళ్ళని వాళ్ళ వెహికల్ కూడా సీజ్ చేస్తున్నాం. నిన్న చేసాము ఒక 50 వెహికల్స్ వరకు సీజ్ చేసాము, ఈ రోజు కూడా చేస్తాను. ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ పికెట్స్ ఉన్నాయి, పికెట్లన్నీ కూడా చేస్తున్నాము. ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలి, అత్యవసర పరిస్థితులు రావాలి, ఎవరు కావాలి మనకు మనమే ఒక డిసిప్లిన్గా ఉండాలి, ఆటోమేటిక్గా అదే కంట్రోల్. మరో 7 రోజుల పాటు పోలీస్ గస్తీని ముమ్మరం చేయనున్నారు. రోడ్డుపై తిరిగే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి అనుమతి లేకపోతే సీజ్ చేస్తారు. పైగా వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రజలను వణికిస్తోంది. రాష్ట్రంలో ఈ పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన వారి నుంచి లోకల్ ట్రాన్స్మిషన్ ఎక్కువగా జరుగుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన 711 మందిపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. కరోనా వైరస్ పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అది మానవ తప్పిదమే అవుతుందంటున్న ప్రముఖ వైద్యులు పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావుతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. కరోనా బాధితులు, కరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలో ఒక్కసారిగా పెరుగుతూ వస్తుంది. ఇటీవల కాలంలో ఢిల్లీలో ప్రార్థనలు చేసుకుని వచ్చిన వారి నుంచి ఎక్కువగా ఇది వ్యాప్తి చెందుతుంది. అయితే కనిపించని శత్రువుతో ప్రజలందరూ యుద్ధం చేస్తూ భయంతో బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే మగ్గిపోవడం జరుగుతుంది. ఇంకా 7 రోజుల పాటు ఈ ఉధృత వాతావరణాలు ఉంటాయని, ఎవరో ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరంగా ఆ ఇళ్లలో ఉండేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వ్యాప్తి చెందకుండా చేయాలంటే ఏం చేయాలని దాని మీద పద్మశ్రీ డాక్టర్ కూటికప్పుల సూర్యారావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది, ఎట్లా ఏపీలో మీరు తాజా అధ్యయనం కూడా చేయడం జరిగింది, కరోనా కేసుల మీద ఇప్పటివరకు చాలా ప్రెజెంటేషన్లు అన్నీ చెప్పడం జరిగింది, ఇప్పుడు లేటెస్ట్గా ప్రజలు ఏం చేయలేదు? కరోనా వైరస్ ఈ 2-3 రోజుల్లో భారతదేశం మీద తీవ్రంగా పంజా వేస్తుంది అంటే, ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం అది తీవ్రతరం చేసింది అనడానికి నిదర్శనం ఏమిటంటే, మనం మొదటి నుంచి చెప్పుకున్నట్లుగా కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలంటే అది మన చేతుల్లోన మన చేతల్లో ఉందని చెప్పాను నేను. మన చేతలంటే నా ఉద్దేశం ప్రజల చేతలు, ప్రభుత్వం చేతలు. మన చేతులంటే నా ఉద్దేశం మన చేతులు, ప్రభుత్వం చేతులు. ఉదాహరణకి ఈవేళ ఢిల్లీలో మసీదులో ప్రార్థన చేసినటువంటి రమారం 711 మందిని వారిలో 14 మంది ఇప్పటికే పాజిటివ్ అని తేలినప్పటికి కూడా వాళ్ళందరూ కూడా ఈ కర్ఫ్యూ, ఈ లాక్డౌను, మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా బోర్డర్లోన కఠినంగా ఉండేటప్పుడు వారు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోకి ఎలా ప్రవేశించారు అంటే, అక్కడ ప్రభుత్వం వారి చేతల్లో తప్పకుండా ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఇక్కడ వారి చేతులు ఫెయిల్యూర్ లేకపోతే ప్రకాశం జిల్లాలో ఈవేళ అత్యధికమైనటువంటి అంటే ఈ మసీదు ప్రార్థన వచ్చినటువంటి వారిలో అత్యధిక కేసులు అక్కడ ఉన్నాయి. విశాఖపట్నంలో కూడా సడన్గా నిన్నటి నుంచి ఈవేళ చూసుకుంటే 50% కేసులు పెరిగాయి. నేను ఈ సంఖ్య గురించి నేను పెద్దగా పట్టించుకోవట్లేదండి, ఎందుకంటే ఈ పాజిటివ్ రావడము, నెగిటివ్ రావడము, తర్వాత ఈ నెగిటివ్ రిపోర్ట్ రావడానికి ఆలస్యం పట్టడము, ఇవన్నీ ఇది ప్రాక్టికల్గా ఉన్న సమస్యే. కాబట్టి ప్రజలు కూడా ఈ నెగిటివ్ పాజిటివ్ సంఖ్యల మీదనే ఆధారపడకుండా ఒక్కటి ఆలోచించాలి, కరోనా మన మీద దాడి ఉధృతం చేసింది, ఆ పరిస్థితుల్లో మనం ఎందుకు ప్రశాంతంగా ఉండాలి, మనం ఎందుకు మన దాడి ఉధృతి చేయలేకపోతున్నాం అని ఆలోచించుకోవాలి. మన చేతలు, చేతలంటే మనం బయటకు వెళ్ళి భౌతిక దూరం పాటించకపోతే కరోనా ప్రబలుతుంది. అలాగే మూకుమ్మడి ప్రార్థనలు, మూకుమ్మడి సమావేశాలని ప్రభుత్వం ఎక్కడ ఎలా చేసినా అందులో ఒక్కరికి వైరస్ ఉన్నా ఈ వైరస్ ఉన్న తీవ్రత వల్ల అది ప్రతి అంటే గంట గంటకి 2.5 మందికి దాని అనుకూలమైన వాతావరణంలో వ్యాప్తి చెందుపోతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ విషయంలో భారత ప్రభుత్వమే కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానివ్వండి, దీనిలో ఇంకా తీవ్రతరం చేయాలి, తప్పదు పరిస్థితి. ఎందుకంటే ఈవేళ మానవ మనుగడకి, వైరస్ ప్రభావానికి మధ్య జరుగుతున్న తీవ్ర యుద్ధం. యుద్ధంలో వైరస్ జయిస్తే మానవ మనుగడ శూన్యం, మానవుడు జయిస్తే వైరస్ను పూర్తిగా
నశింపజేస్తాం. కానీ మానవ చరిత్రలో ఎప్పుడూ మానవుడిదే విజయం. కాకపోతే ఈ మానవుడి విజయం కావాలంటే మనలో అందరిలో కూడా డిసిప్లిన్ ఉండి ఏకమ్ముడిగా వైరస్తో పోరాడినప్పుడు నిర్లక్ష్యం, ఉదాసీనత, నాకేం కాదు అన్నటువంటి మాటలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరం కూడా నిజంగానే ఈ వైరస్తో మనం పోరాడుతున్నామా, నిజంగానే ఎదుటిన్న వ్యక్తి ఆయన వైరస్తో ఉన్నాడా అన్న ఆలోచన వెళ్ళాలి. ప్రతి వారిని అనుమానించండి, ప్రతి వస్తువు అనుమానించండి. సెల్ ఫోన్ నుంచి కంప్యూటర్ దాకా, టేబుల్ నుంచి స్టేర్ కేస్ వరకు ఎక్కడ ముట్టుకున్నా అక్కడ ఇది దాగి ఉంది అనుకునే మీరు ఆలోచించండి. అలా అనుకుని మీరు ఉంటేనే కానీ లేకపోతే ఈ వారం రోజుల్లో ఈ వైరస్ పైన మనం విజయం సాధించడము ఒక రకంగా భయం వేస్తుంది. కాబట్టి ఈ భయం లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే జాగ్రత్త వహించాలి. చెప్పిందే చెబుతున్నాను అనుకోకుండా ఈ కరోనా వైరస్ని, ఆ కరోనా వైరస్ తాలూక వ్యాప్తి అనేటువంటి చైన్ని మనం బ్రేక్ చేయాలి. ఆ చైన్ బ్రేక్ చేయాలంటే ఒకరి నుంచి ఒకరికి కానీ, ఒక వస్తువు నుంచి వేరే వస్తువు పైకి కానీ, ఫోమేట్స్ ద్వారా కానీ, ఫోమేట్స్ అంటే ఏమి లేదు, మన తుంపర్లు ఎక్కడ పడితే దాన్ని ఫోమేట్స్ అంటాం. అది గుడ్డ మీద పడిందా, కార్డ్బోర్డ్ మీద పడిందా, లేకపోతే కెమెరా మీద పడిందా, సెల్ ఫోన్ మీద పడిందా, ఎక్కడ పడినా ఉంటుంది. అయితే ఈ వైరస్ లక్షణం ఏమిటంటే రమారమి ఇప్పుడున్న పరిశోధన ప్రకారం 2 గంటల నుంచి 3 రోజుల దాకా ఇది పడినటువంటి వాతావరణం, పడినటువంటి వేడి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి జీవిస్తుంది ఇది. రెండోది, ఈ వైరస్ ప్రపంచానికి తెలిసి 90 రోజులు అయింది. ఈ 90 రోజుల్లో వచ్చినటువంటి పరిశోధనలు కూడా చాలా తక్కువ పరిశోధనలే వచ్చాయి. కాబట్టి రకరకాలుగా వైద్యులు రకరకాలుగా వారి యొక్క విశ్లేషణ ఇస్తున్నారు. కానీ ఒక్కడ మాత్రం వాస్తవము, ఇది చైనాలో మనకి మరణ ఘటికలు చూపించింది. ఇప్పటికి కూడా ఇటలీలో ప్రభావం దాన్ని తగ్గించడానికి జరిగే ప్రయత్నాలన్నీ సఫలీకృతం కావట్లేదు. అమెరికా లాంటి దేశాల్లోనే వైద్యులు లేక, వైద్యుల యొక్క సామగ్రి లేక, వెంటిలేటర్స్ లేక, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ లేక అలా కల్లోలంగా ఉంది. ఇది దీన్ని మనం ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. అవసరం ఉన్నా లేకపోయినా సబ్బుతు చేతులు కడుక్కోవడం వల్ల ఒకవేళ చేతులు పైన వైరస్ ఉంటే అవి పూర్తిగా నాశనం అవుతాయి. ఈ 3 మనం చేస్తే తప్పకుండా త్రిశూలంలాగా, ఈ 3 సూత్రాలు కూడా అంటే మహాశివుడు త్రిశూలం ఎలాగైతే సంహరించగలదో అదేవిధంగా ఈ వైరస్ని ఈ త్రిశూల సూత్రం సంహరింపజేస్తుంది. కాబట్టి దాన్ని నమ్ముకోవాలి. రెండోది, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అధైర్యానికి లోను కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు మీరు మానసికంగా బెంగపెట్టుకుని అయ్యో వైరస్ వచ్చేస్తుంది డిప్రెషన్కి వెళ్తే మనకి మనలో ఉన్నటువంటి రోగ నిరోధ శక్తి పడిపోతుంది, అంటే వ్యాధులపైన పోరాట శక్తి తగ్గిపోతుంది. కాబట్టి డిప్రెషన్కి వెళ్ళకూడదు. మాటి మాటికి వేడి నీళ్ళు తాగండి. గొంతు నొప్పి వచ్చినా, గొంతు నొప్పి మంటలాగున్నా ఆలస్యం చేయకుండా 2 చెంచాలు ఉప్పు 1/2 గ్లాస్ నీటిలో వేసుకుని బాగా కలిపేసి పుక్క నుంచి బయటకు మీ పారేయండి. తర్వాత ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో ఉన్న వ్యాయామాలు చేయండి, ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. దానికి తోడు ఎంత వీలుంటే అంత నిద్రపోండి, పౌష్టికాహారం తీసుకోండి. చేపలు మోసం తినక్కర్లేదు, పప్పు, పెరుగు, పాలు, మీకు ఏది అందుబాటులో ఉంటే అందుబాటులో తాజా కూరలు తీసుకోండి. ప్రతీది కూడా పూర్వలా కాకుండా ఈ రోజున 1-2 సార్లు శుభ్రం చేయండి. అరటిపండు కూడా కడగండి, అందుకని నేను చెప్పను మీకు. నేను అరటిపండు కూడా మీరు కడిగిన తర్వాతనే తొక్కు తీసి తినండి. ఆ రకంగా ఉంటే మనం వైరస్ పైన విజయం సాధిస్తాం. లేకపోతే ఇప్పుడున్నటువంటి ఈ గణాంకాలు చూస్తుంటే ఈ గణాంకాలు సాధారణంగా ప్రజారోగ్య నిపుణులపైన, మాలాంటి వైద్య నిపుణులపైన ఓ రకంగా తీవ్రమైనటువంటి ఆలోచనలకు మమ్మల్ని తీసుకెళ్తుంది. ఇంట్లో ఉన్నవారు మాత్రము ఆ చల్లని వాతావరణం ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎట్టి పరిస్థితులు కూడా 20 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటి మనకు ఉండదు. అదే బయటైతే 30-35, నిన్న కొత్తగూడెంలో 41 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. కానీ ఇంట్లో ఉన్నప్పుడు మనకు మనం ఇంట్లో కూడా అనారోగ్య వస్తువులు ఉంటే, అంటే అనారోగ్య వ్యక్తులు ఉంటే మనం భౌతిక దూరం పాటించాలి. అందరూ ఆరోగ్యంగా ఉంటే అందరం కలిసి ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు. కాబట్టి ఈ 4 రోజులు ఓపిక పట్టమని చెప్పి ప్రార్థిస్తున్నాను.
ఇప్పటికే చాలామంది విశాఖపట్నంలో చాలా అపార్ట్మెంట్స్ సుమారు మనకు లెక్కలు జిఎంసీ లెక్కల ప్రకారం ఒక 90,000 ఇళ్ళు వరకు ఉన్నాయి. దాంట్లో అపార్ట్మెంట్ సంఖ్య కూడా చాలా విపరీతంగా ఉంది. అంటే ఒక విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఒక అపార్ట్మెంట్లు ఉంటే ఆ అపార్ట్మెంట్ వాసులందరికీ ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి ఆరోగ్యవంతుడైతే ప్రమాదం లేదు. విదేశ వ్యక్తి కానీ స్వదేశ వ్యక్తి కానీ కరోనా వైరస్ను హెల్దీ క్యారియర్ అంటాం మేము. అంటే లక్షణాలు బయట చూపించకుండా, అంటే దగ్గు కానీ జ్వరం కానీ గొంతు నొప్పి కానీ ఆయాసం కానీ కొందరిలో విరోచనాలు కానీ నుమ్మునియా కానీ ఏమీ బయట కనిపించకుండా ఆరోగ్యంగా ఉంటూ కూడా ఆయన ఎవరిని తాకినా, అంటే ఆయన యొక్క శ్వాస నుంచి ఆయన యొక్క ఉమ్మి తుంపరుల నుంచి వేరే వారికి ఈ వ్యాధి వ్యాపించుతుందన్న విషయంలో ఏమాత్రం డోకా లేదు. ఎందుకంటే సాక్షాత్తు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఒక పరిశోధన పత్రంలో 73% ఉమ్మిలో ఈ వైరస్ ఉంటుంది, 29% మలంలో ఈ వైరస్ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎన్ఆర్ఎస్ నుంచి ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుంచి ఈ వ్యాధి ఎక్కువగా లోకల్ అటాచ్మెంట్ అవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అలాగే విశాఖ ప్రజలు కూడా ఏమాత్రం కరోనా వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని డాక్టర్ పద్మశ్రీ డాక్టర్ కూడుకుప్పుడు సూర్యారావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, చిట్టిబాబు ఎల్టీవీ, విశాఖపట్నం. లాక్డౌన్లో చిక్కుకున్న 400 మంది నిరాశ్రయాలను జీవీఎంసీ నైట్ షెల్టర్లో ఆశ్రయం కల్పిస్తోంది. వేమన మందిరం, సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, ఎంబీపీ, వేపగుంట తదితర ప్రాంతాల్లో నైట్ షెల్టర్స్ ఏర్పాటయ్యాయి. మరో 6 ఏర్పాటు చేయడానికి కమిషనర్ సృజన ఏర్పాటు చేస్తున్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో జీవీఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జీవీఎంసీ కమిషనర్ సృజన ఆదేశాల మేరకు నగరంలో లాక్డౌన్లో చిక్కుకుపోయిన పేద కూలీలు, చిరు వ్యాపారులు, అనాథలు, వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను గుర్తించారు. వీరందరికీ తాత్కాలిక వసతి, భోజన సౌకర్యాలను కల్పిస్తున్నారు. వేమన మందిరంలో 35 మందిని, సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో 200 మందిని, ఎంబీపీ కాలనీలో 45 మందిని, వివేకానంద కళ్యాణ మండపంలో 45 మందిని, వేపగుంటలో 35 మందిని సేకరించి వారికి తాత్కాలిక ఆశ్రయాల్లో నివాసాలు కల్పించారు. కంచర్పాలెం, తాడిచెట్లపాలెం ఏరియాల్లో ఉన్న అనాథలు, వలస కూలీలను 5th రౌండ్ పోలీసులు ఒక వ్యాన్లో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి తరలించారు. వీరికి ఆహార పొట్లాలతో పాటు కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించారు. సీఐ కృష్ణారావు ఆధ్వర్యంలో ఎస్ఐ నాయుడు వీరిని తరలించే ఏర్పాట్లు చేశారు. జీవీఎంసీ ఒక్కొక్క తాత్కాలిక సెంటర్కు ఒక అధికారిని నియమించింది. ఈ తాత్కాలిక సెంటర్లలో ఉంటున్న వారికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఇక దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఆహార పొట్లాలు కాకుండా పండ్లు, నిత్యావసర సరుకులు అందజేస్తే బాధితులకు అందజేస్తామని వేమన మందిర షెల్టర్ ఇన్ఛార్జ్ రమణారావు అన్నారు. జీవీఎంసీ పరిధిలోనే 8 పెర్మనెంట్ షెల్టర్స్ ఉన్నాయి. దీంట్లో 396 మంది ఉన్నారు. ఆల్రెడీ మనం రెస్క్యూ చేసి వాళ్ళకి అంతా కూడా నైట్ ఫుడ్ అది ఇచ్చి ఆల్రెడీ నడుస్తున్నాయి 5-6 సంవత్సరాల నుంచి. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ముఖ్యమంత్రి మేము ఏంటంటే ఇక్కడ ఎవరైతే పనుల మీద వచ్చి ఆ పనులు ఇక్కడ ఏ రకమైన పనులు లేక బొట్లు అమ్ముకునేవాళ్ళు, పుట్టి పెట్టుకునేవాళ్ళు, మరియు ఇతరితర వ్యాపారాలు పానీపూరి అమ్ముకునేవాళ్ళు వాళ్ళంతా కూడా రోడ్ల మీద ఉండిపోయి ఈ కోవిడ్ కారణంగా లాక్డౌన్ కారణంగా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళని పరిస్థితి. వాళ్ళందరినీ రెస్క్యూ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ సాయంతో జీవీఎంసీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టామండి. ఇక్కడ ఇలాంటి షెల్టర్స్ 5 ఉన్నాయి విశాఖపట్నంలో. ఇంకొక 6 కూడా పెట్టే యోచనలో ఉన్నారు. ఈ షెల్టర్లో 35 మంది కెపాసిటీ అండి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో 200 మంది ఉన్నారు. మెమీపీ కోల్లో 45 మంది, వివేకానంద కళ్యాణ మండపంలో 45 మంది, వేపగుంట యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఒక 35 మంది ఉన్నారండి. వీళ్ళందరూ కూడా 3 పూట్ల ఆహారం ఇచ్చి డోనర్స్ ఎవరైతే సాయం చేస్తున్నారో ఆ ఫుడ్ కానీ లేకపోతే ఈ జాంకాయలు, ఫ్రూట్స్ లాంటి కానీ లేకపోతే సబ్బులు, బట్టలు ఇవన్నీ కూడా వీళ్ళకి అందజేస్తున్నాం. నగరంలో రోడ్లపై ఎవరు జనసంచారం లేకుండా చేయాలనే లక్ష్యంతో భాగంగా జీవీఎంసీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. లాక్డౌన్ వల్ల ఎక్కడికక్కడ నిచ్చిపోయిన వారిని గుర్తించి వారిని షెల్టర్లకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 6 షెల్టర్లు త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతల్లో వేతనాలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో సీఎం జగన్ తో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నెలలో వేతనాలు రెండు నెలల్లో చెల్లిస్తామని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన తెలిపారు. ఈ ఆపత్కాల విడతలుగా జీతాలు తీసుకునేందుకు ఒప్పుకున్నామని సూర్యనారాయణ చెప్పారు. ఈ ఒక్క నెల మాత్రమే రెండు విడతలుగా జీతాలు చెల్లిస్తామని తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు కృషి చేస్తున్న వైద్యులకు ఉపయోగపడే మాస్కులను తెరపంత్ యువక్ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కు అందజేస్తారు. ఈ మాస్కులతో పాటు షెల్టర్స్ లో ఆశ్రయం పొందుతున్న 500 మందికి ప్రతిరోజు ఆహార పొట్లాలు అందించేందుకు నిర్ణయించామని పరిషత్ నాయకులు తెలిపారు. జిల్లా కలెక్టర్ మేము ఈరోజు 500కి భోజనం అంటే 500 ప్యాకెట్స్ ఇవ్వడానికి ఆలోచించాం. సో మాకు ఇచ్చేస్తే మేము రేపు నుంచి స్టార్ట్ చేద్దాం, మేము ప్లాన్ చేస్తున్నాం మధ్యాహ్నం లంచ్కి. ఎవ్రీడే 10 డేస్ కోసం 500 ప్యాకెట్స్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాము. గవర్నమెంట్ షెల్టర్లో ఉన్న పబ్లిక్ పీపుల్కి ఒక డైలీ 500 ప్యాకెట్స్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. విశాఖ నగరంలో జీవీఎంసీ కమిషనర్ సృజన ఆదేశాల మేరకు రసాయనాలతో స్ప్రేయింగ్ చేసే కార్యక్రమం జోరుగా సాగుతోంది. నగరంలోనే కాకుండా శివారు ప్రాంతాల్లో కూడా వాహనాలపై స్ప్రేయింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా హైరిస్క్ జోన్లుగా ఉన్న సీతమ్మధార, గాజువాక, అనగపల్లి తదితర ప్రాంతాల్లో ఈ స్ప్రేయింగ్ చేస్తున్నారు. జీవీఎంసీ సీఎంహెచ్ఓ శాస్త్రి నేతృత్వంలో ఈ స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలోని అరకులోయలో ఒక ఏటీఎం సెంటర్ దగ్ధమైంది. ఇది ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు ఆరాధిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మంగళవారం ఉదయానికి ఏటీఎం పూర్తిగా కాలిపోయి ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిరాశ్రయులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు విరివిగా సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది నిరాశ్రయులకు పేద గ్రూప్ సంస్థ మరిపాలెంలో నిత్యావసర సరుకులు, శానిటేషన్ వస్తువులను పంపిణీ చేసింది. సంస్థ ఎండీ బి హేమ మాట్లాడుతూ లాక్డౌన్ సందర్భంగా నిరాశ్రయులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, అదేవిధంగా ఎన్నో కష్టాలను ఓరుస్తూ విధి నిర్వహణ చేస్తున్న సిబ్బందికి బాస్టుగా నిలిచేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈరోజు ఒక చిన్న సామాజిక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో వేద గ్రూప్ తరఫున మన కోసం రక్షణ ఇస్తున్న నిరంతరం పోలీస్ సోదరులకి మా ఇంట్లో సాయంగా ఏదో ఈరోజు వాటర్ బాటిల్ మరియు లస్సి మరి శానిటేషన్ కిట్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఒక అవేర్నెస్ తీసుకురావాలి. మా వేద గ్రూప్ ప్రతి కార్యక్రమంలో ప్రతిసారి పార్టిసిపేట్ చేస్తుంది. ఈరోజు మేము ఇచ్చిన మెసేజ్ ఏంటంటే గవర్నమెంట్ వారు ఏదైతే మనకి ఎవరించి ఇచ్చారో 14 రోజులు మనకి లాక్డౌన్ ఏప్రిల్ 14 వరకు ఇవన్నీ పాటించి కరోనా నిర్మూలనకు కృషి చేస్తూ అదే రకంగా పోలీసు వారు పెట్టిన ఆంక్షలు మనం పాటిస్తూ వాళ్ళకి గౌరవిస్తూ మనకు దేశ ప్రధానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి కరోనాని నిర్మూలించాలని ప్రతి ప్రజలకు మేము మనవి చేయడం జరుగుతుంది. ఇది నా యొక్క మెసేజ్ అండి. మీరు కూడా ఇలాగా ఈ తోటి వారికి చెప్పాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మద్ది కనకమ్మ లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాజువాకలో నిరాశ్రయులకు ఆహారాన్ని అందజేస్తారు. గాజువాక సీఐ సూర్యనాయుడు ఈ ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. లాక్డౌన్ సమయంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి నిరాశ్రయులను ఆదుకోవాలని కోరారు. అనంతరం విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందికి ఫుడ్ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకుడు మద్ది శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసు వ్యవస్థ, అదే రకంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు, అదే రకంగా ఆశా వర్కర్లు, అదే రకంగా వాలంటీర్స్ యావత్తు మంది కష్టపడి ఈ యొక్క కరోనా వైరస్ అనేది భయంకరమైన వ్యాధి పరిశుభ్రంగా ఉంచుకొని చేతులు కడుక్కొని తర్వాత మాస్కులు వేసుకొని అలాగే సెకండ్స్ చేతులు కలపకొడతా సామాజిక దూరం కనీసం మనిషి మనిషికి ఒక 3-4 కిలోమీటర్లు ఒక మీటర్ దూరంలో ఉండి ఉంటే ఆ వ్యాధిని మనమే కంట్రోల్ చేసుకుంటాం. అంటే మన చేతిలో ఉంది, మన సామాజిక వర్గం చేతిలో ఉంది, మన ప్రజల్లో ఉంది. ఒకటి పరిశుభ్రత, శుభ్రత, సామాజిక దూరం ఇవన్నీ కడితే ఖచ్చితంగా ఆ వ్యాధి రాదని తీసుకుంటాను. కరోనా వ్యాధి సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ వారు లేదా స్టేట్ గవర్నమెంట్ వారు లాక్డౌన్ ప్రకటించడంతో చాలామంది ప్రజలు ఇళ్ళకే పరిమితం అయిపోవడం, అదేవిధంగా మేము కూడా పోలీసు వాళ్ళని రోడ్డు మీదకి ఉండి వీళ్ళందరికీ లాక్డౌన్ని అమలుపరచడంలో భాగంగా
అందరూ రోడ్డు మీద ఉన్న దృష్టిలో పెట్టుకొని మన మత్స్య శంకరెడ్డి గారు పెద్ద మనసుతో పోలీసు వారికి అదేవిధంగా ఎవరైతే భోజనాలు లేకుండా బయట రోడ్డు మీద చూస్తున్నారో వాళ్ళ కోసమని వచ్చి భోజనాలు సప్లై చేయడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమం లేక కార్యక్రమం మిగతా వాళ్ళు కూడా చేసి ముందుకు వచ్చి చేసినట్లయితే మనం ఎవరైతే టీడీపీ కూడా ఉన్నారో వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుందని కోరుకుంటూ సలహా ఇస్తాను. లాక్డౌన్ లో చిక్కుకున్న యాచకులు అనాథలకు పెటా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహార పొట్టాలు పంపిణీ చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రైల్వెన్యూ కాలనీ, జ్ఞానాపురం తదితర ప్రాంతాల్లో ఉన్న యాచకులకు ఈ ఆహార పంపిణీ ఫౌండేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు సభ్యులు పాల్గొన్నారు. విశాఖపట్నం శ్రీ పెటా ఫౌండేషన్ స్థాపించి 8 సంవత్సరాలు అవుతుంది. మేము ప్రతిసారి కూడా ఈ సోషల్ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు కరోనా రావడం వల్ల ఎదుర్కొన్నటువంటి బాధల్ని గమనించి గతంలో కూడా చేసాం. అదేవిధంగా ఈరోజు కూడా చాలామందికి ఆహారం దొరక్క ప్రజలు రోడ్డు మీదకి రాకుండా ఉండడం వల్ల ఈ అనాథలకి ఆహారం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి గురించి అని చెప్పి మజ్జిగ ప్యాకెట్లు, ఫుడ్డు, వాటర్ ప్యాకెట్లు అన్నీ సప్లై చేస్తున్నాం. ఆల్రెడీ 2 రోజుల క్రితం కూడా చేసాం. అదే కంటిన్యూలో రోజు తప్పించి రోజు మా ఫౌండేషన్ తరపు నుంచి చేయాలని చెప్పి సంకల్పించుకున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా చెప్తుంది ఏంటంటే ఈ కరోనా మన దగ్గర నుంచి పోవాలి అంటే దీనికి మెడిసిన్ లేదని చెప్పి అందరూ చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా నుంచి మనం బయటపడాలంటే ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా వారు ఇంట్లో వారు ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆరోగ్యంగా ఉండి మన జిల్లాను ఆరోగ్యపరిచి మన రాష్ట్రం ఆరోగ్యంగా ఉండి దేశం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రధానమంత్రి చెప్పినటువంటి ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఆదేశాలని ప్రభుత్వ ఆదేశాలని తప్పనిసరిగా పాటించాలి. అదేవిధంగా పోలీసు వారికి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే మన గురించి పనిచేస్తున్నారో వారికి తప్పనిసరిగా మనం శిరసు ఉంచి నమస్కారం చేసి వారికి మనకు సపోర్ట్గా ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నాను. కాబట్టి చాలా జాగ్రత్త పాటించమని మరీ కోరుతున్నాం. ఎందుకంటే మనకన్నా తగ్గ దేశాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో గమనించాం. అటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండడానికి మనం ఇప్పుడు దేవాలయాలు దేవుళ్ళు కాకుండా మనుషులే దేవుళ్ళుగా భావించి పరిశుద్ధంగా ఉండి ఇంటి చుట్టుపక్కల కూడా శుభ్రంగా శుభ్రపరచుకొని ఉండి మన పిల్లలను కూడా చాలా దూరంగా ఉంచి ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి గ్లౌస్ ధరించి ప్రతిసారి ప్రతి హాఫ్ అన్ అవర్కి మనం చేతులు ముఖం కాలు చేతులను శుభ్రపరచుకొని కొన్నాళ్ళైన 1 మంత్ అయినా మనం పాటిస్తే మనం ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడవచ్చు. కరోనా వైరస్ నియంత్రణ చేస్తున్న వైద్యులు సిబ్బందికి ఛాంబర్ ఆఫ్ కామర్స్, మిథన్ కంపెనీలు N95 మాస్కులను పంపిణీ చేశారు. కలెక్టరేట్ లో ఆయా సంస్థల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కు ఈ మాస్కులను కిట్లను అందజేశారు. ఈ కిట్లను ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్ కు కలెక్టర్ ఇచ్చారు. కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న వైద్యులు సిబ్బందికి వైరస్ సోకకుండా ఉండేందుకు N95 మాస్కులు ఉపయోగిస్తామని డాక్టర్ సుధాకర్ చెప్పారు. వీటిని అందజేసిన సంస్థలకు జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ మనకి ఆర్సిల మిత్తల్ అండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా మనకి ఇవాళ మాస్కులు పెద్ద ఎత్తున మనకి మెడికల్ మాస్కులు అవన్నీ సప్లై చేయడం జరిగింది. దానికి వాళ్ళందరికీ నేను ఒకసారి మళ్ళీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందరూ ఇలా మెటీరియల్ ఇస్తేనే మంచిది, మనకి డబ్బుల కన్నా కూడా ఈ పరిస్థితుల్లో ఆ మెటీరియల్ని సంపాదించడం, ఇలాంటి మాస్కులు లాంటివి మనకి అందిస్తాం వలన ఒక సేవ చేసే డాక్టర్లందరికీ ఈ మాస్కులు అందజేయడం జరుగుతుంది. సో వారిద్దరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సంస్థ ప్రతినిధులైన ఓ నరేష్ కుమార్ గారు, అలాగే మన వర్మ గారు, ఇద్దరు కూడా DSR వర్మ గారు ఇద్దరు వచ్చి ఈ మాస్కులు మనకు అందజేయటం జరిగింది. ఆర్ఎస్ఎల్ మిత్తల్ కంపెనీకి, అలాగే మన ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి కూడా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, అలాగే ఆంధ్ర వైద్య కళాశాల తరఫున, కేజీఎస్ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ జిల్లాలో కరోనా ఎమర్జెన్సీ, 21 ప్రైవేట్ హాస్పిటళ్లకు ఆధీనంలోకి తీసుకున్న జిల్లా యంత్రాంగం, నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయాలని మంత్రి ముత్తంశెట్టి ఆదేశాలు. లాక్డౌన్ మరింత కట్టుదిట్టం, అనుమతి లేకుండా తిరిగే వాహనాలపై కేసులు నమోదు, వారం రోజుల పాటు మరింత పటిష్టంగా అమలు చేస్తామంటున్న పోలీసులు. కరోనా పట్ల అలసత్వం వహిస్తే పెను ఉప్పు తప్పదు, పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పలు సూర్యారావు హెచ్చరిక. వలస కూలీలు, అనాథుల కోసం నగరంలో 5 షెల్టర్లు, మరో 6 షెల్టర్లు ఏర్పాటు చేసేందుకు జీవీఎంసీ రంగం సిద్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.